దేవుని చిత్తా చిత్తములతో నిమిత్తం లేకుండా మన చిత్తానుసారంగా చేసిన ప్రార్థనల కోసం దేవుడు తన చిత్తాన్ని మార్చుకున్నాడని మీరు ఊహించగలరా నేను చేయను అని కూడా మళ్ళా చేశాడు నేను వినను అని కూడా మళ్ళా విన్నాడు నేను పట్టించుకోను అని కూడా పట్టించుకున్నాడు నేను చంపుతా అని కూడా చంపకుండా వదిలేశాడు న్యాయాధిపతుల గ్రంథం పదో అధ్యాయం ఒక్కసారి తీయండి వచ్చిన చదువు అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించి తిరిగి నేను ఇక మిమ్మల్ని రక్షింపను అయిపోయింది ఏమన్నాడు నేను మిమ్మల్ని ఇక చెప్పేశాడు ఇక తన చిత్తం ఏంటో చెప్పేశాడు నన్ను విసర్జించి మీరు పని హిమానుల పనులు చేశారు పోయి అన్య దేవతలను ఆశ్రయించారు శాపగ్రస్తమైన వాటి చుట్టూ తిరిగారు కనుక ఇక నేను మిమ్మల్ని రక్షించను చావండిపోయి అన్నట్టు అన్నాడు పదహారో వచనం చదువు యహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్ని దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇస్రాయేలీలకు కలిగిన దురావస్థను చూచి సహింపలేకపోయిను దేవునికి స్తోత్రూయా చూసారా పదమూడు పదహారు రెండు వచనాల్లోనే తేడా చూడండి పదమూడో వచ్చిన వాళ్ళు ఏమన్నాడు అసలు నాకు తెలియదు బండ్ అన్నాడు ఎందుకు ప్రభా ఎందుకు మమ్మల్ని వదిలేసావు ఎందుకు రక్షించవు అంటే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను ఆశ్రయించి వాటిని పూజించి వాటిని చేర్చుకొని నన్ను అడుగుతారా ఇంత చేసిన నన్ను పక్కన పడేసి పనికి మాలని తెచ్చుకొని వాళ్ళని వెళ్ళని చూసి వాళ్ళలాగా వేషాలు వేస్తారా సావండి పోయి నా తెలీదు అన్నాడా జస్ట్ రెండు వచనాలు దాటకాని మళ్ళీ అండి ఎత్తానా తెలుసా అయ్యా అయా ఎందుకు నీ కోపం వచ్చింది అన్ని దేవతలను బట్టా అయితే అన్ని తొలగిస్తాం అని పోయి ఎళ్ళలో పోయి ఆ అన్ని దేవతలు అన్నింటినీ కూడా తీసుకొచ్చి బయటపడేసి మొత్తాన్ని విసర్జించి శుద్ధి చేసుకొని అప్పుడు దేవుని వైపు తిరిగేసరికి వాళ్లకు కలిగిన దురవస్థను చూసి యహో ఆత్మ సహింపలేకపోయాను సహింపలేకపోయి ఏం చేశాడు ఆ దురవస్థ నుంచి వాళ్ళని కాపాడడానికి కాపాడడానికి యోధుడైనా యోధుడైనా యోధుడై ఎప్తాను దేవుడు లేవనెత్తాడు దేవుడు లేవనెత్తాడు ఎఫ్తాను లేవనెత్తాడు వాళ్ళకి రక్షకుడుగా రక్షింపు రక్షింపను అన్న దేవుడే రక్షకుడిని ఏర్పాటు చేస్తాడు మార్చుకున్నాడా లేదా చెప్పండి రైట్ సమూయలు మొదటి గ్రంథము ప్రార్థన సాధ్యపరుస్తుందండి నేను రక్షించను అన్న దేవుడే ముఖం తిప్పేసుకున్న దేవుడే తన చిత్తాన్ని మనకు తెలియజేసిన దేవుడే మన పశ్చాత్తాపము మారు మనస్సు మన సిద్ధపాటును గుర్తించి దీనంగా మనం ఆయన వైపు తిరిగి నువ్వు నేను రక్షించిన అన్నావు ఇంకా నాకెవరున్నారు దేవా ఇంకెవరున్నారు బుద్ధి తక్కువ పని చేశానని ఒప్పుకుంటున్నాగా తెలివి తక్కువది అర్థమనని ఒప్పుకుంటున్నాగా బుద్ధిహీనమైన క్రియలు చేశానని ఒప్పుకుంటున్నాగా నువ్వు కూడా నన్ను అసహించుకొని చావురా అంటే నువ్వు కూడా నన్ను అసహించుకొని ఇక చావవే అంటే నాకు దిక్కెవరాయా ఏంటి అని కూర్చొని అట్లా కం కంటతాడి పెట్టు ఏం జరిగిద్దో చూడిక మొత్తం తిరగబడిపోయింది వ్యవహారం అంత దేవునికి స్తోత్రం గాక హాలూయా అంత చనువు ఉంది నీకు ఆయన దగ్గర అంత స్వాతంత్ర్యం ఉంది నీవు కూడా నన్ను కాదు పొమ్మంటే నాకు దిక్కెవరయ్యా నీవు కూడా నన్ను విసర్జిస్తే ఇంక నాకెవరు అన్ను అడుగు నీ కన్నీళ్ళు ఆయన్ని కట్టిపడేస్తాయండి యాకోపు కన్నీళ్లు చూసి దాటిపోలా గుట్టివాడి ఆర్తధ్వని చూసి దాటిపోలా నీ దీని మొర్రను కూడా ఆలకించి దాటిపోడు నిశ్చయంగా సమాధానం ఇస్తాడు అవసరమైతే నీ కోసం ఆయన అన్న మాటను కూడా మార్చుకుంటాడు అది ఆయన వ్యక్తిత్వంలోని సౌందర్యం సౌందర్యం చూద్దాం శ్యామియల్ గ్రంథం మొదటి గ్రంథం పదమూడవ అధ్యాయం పదమూడవ వచనం అందుకు సమూహలు ఇట్ల నేను నీ దేవుడైన నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి నీ రాజ్యమును ఇస్రాయల్ మీద సదాకాలము స్థిరపరచుటకు యహోవ తలచిండెను అయితే నీ రాజ్యము నిలవదు యహోవ తన చిత్తానుసారమైన మనసు గల గాక ఏం చెప్పాడు ఇక్కడ రాజుని దేవుడు విసర్జించాడు అని చెప్తున్నాడు లేదా చెప్పండి చె నీ దేవుడైన నీకిచ్చిన ఆజ్ఞాను గైకొనక నీవు అవివేకపు పని నీ రాజ్యమును ఇస్రాయిల మీద సదాకాలము స్థిరపరచుటకు యహోవా తలచియుండెను అయితే నీ రాజ్యము నిలవదు యహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక అల్లలుయా ఇప్పుడు సౌలును విసర్జించాడా హత్తుకున్నాడా చెప్పండి దేవుడు ఎంతమందికి అర్థమైంది చేతులు ఎత్తండి దేవుడు చెప్పిన మాట గైకొనలేదు కనుక సౌల్ను అవాయిడ్ చేశానని చెప్పి సమూహుల ద్వారా పలికాడు కానీ పదమూడులో ఆ మాట తన చిత్తం వెల్లడి చేసిన అదే దేవుడు పదిహేను అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఒకనొక దినమున సమూహలో సవులను పిలిచి ఇస్రాయిలకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను దేవునికి స్తోత్రం ఒక్కసారి ఆ మాటను గురించి ఆలోచన చేయండి అరే పదమూడో అధ్యాయంలో విసర్జించేశాడు ఇక నీవు నీ రాజ్యం నిలవదని నువ్వే చెప్పావు దేవా మళ్ళా పదిహేనో అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళా రెండోసారి నిన్ను రాజుగా అభిషేకించడానికి పిలుస్తున్నాడు రమ్మని మళ్ళా అవకాశం ఇచ్చాడండి ఏంటిది ఆయనే అంటాడు మళ్ళీ ఆయనే మార్చుకుంటాడా మార్చింది ప్రార్థన ఎవరు ప్రార్థన తెలుసా సమూహలు ప్రార్థన ఆ సవులు పనికిరాడు వట్టి వేస్ట్ కాడొద్దు నేను అతన్ని మార్చేస్తాను అలా అతను తీసేస్తాను ఎస్య్ కుమార్లో ఒక నేర్పరచుకున్నాను అతన్ని నియమిస్తాను ఈ సవులొద్దు అన్నాడు ఇక సమయంలో మొర్ర పెట్టడం మొదలుపెట్టాడు అయ్యా అయ్యా అట్లా కాదయ్యా ఆయన మొర్ర విని తన చిత్తాన్ని కూడా పక్కన పెట్టేసి సరే మళ్ళోసారి అతనికి అవకాశం ఇస్తానని తన చిత్తాన్ని మార్చుకొని తాను విసర్జించిన సౌలుకి పునరాభిషేకం చేయించి మళ్ళా ఛాన్స్ ఇచ్చాడండి ఇప్పుడు చెప్పు దేవుని చిత్తం మాత్రమే లక్ష్య పెడతాడా మన చిత్తానికి కూడా విలువిస్తాడా ఎస్ మన దీన విజ్ఞాపనకు కూడా దేవుడు ఆయన చిత్తానుసారంగా మనం చేసిన మనవి అన్నది మాత్రమే కాదు కొన్నిసార్లు మన ఇష్టాన్ని నెరవేర్చడానికి తన ఇష్టాన్ని కూడా పక్కన పెడతాడు ఆయన రెండు చోట్ల సరిపోయిందా మూడవది యోనాను పంపించి నిన్నమే వాళ్ళకి ఏం చెప్పమన్నాడు నలభై రోజుల్లో మీరు అయిపోతారా అని చెప్పమన్నాడా లేదా వాళ్ళందరూ రాజు మొదలుకొని దాసుని వరకు గోనె పట్ట కట్టుకొని సింహాసనం వదిలిపెట్టి పశువులతో సహా మొత్తాన్ని ఉపవాసం పెట్టి మొర్ర పెట్టి దేవుని వైపు తిరిగేసరికి వాళ్ళకి కీడు చేస్తానన్న కీడంతటి విషయమే దేవుడు పశ్చాత్తాపడి వాళ్ళు వదిలేశాడు అవునా వాళ్ళకి కీడు చేయాలన్నది దేవుని చిత్తం ఉగ్రత పంపించాలన్నది డిసైడ్ చేసేసాడు కానీ వాళ్ళు పశ్చాత్తాప్తులై దేవుని వైపు మళ్ళుకున్న తర్వాత తాను చేస్తానన్న దాని నుంచి దేవుడు పశ్చాత్తాపడి వాళ్ళు వదిలేశాడని ఉంది ప్రార్థన కొన్నిసార్లు దేవుని చిత్తమునకు అడ్డొచ్చే విషయాలను మనం అడిగినా కూడా మన కోసం తన చిత్తాన్ని కూడా పక్కన పెట్టుకుంటాడు ఆయన నినవే పట్నస్థుల దీనస్థితిని బట్టి వాళ్ళ కోసం తన ఉగ్రతను అణుచుకున్నాడు ఆయన మూడు నాలుగవది మోసే దగ్గర నిర్గమ ముప్పై రెండు ఉంటుందలే నాకు చూడండి అయిపోయింది గంట నిర్గమ ముప్పై రెండు ఈ జనులు చెంచల బుద్ధి కలిగిన వాళ్ళు ప్రజలు అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిపించావా ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావా వాళ్ళు దూడం చేసుకో అది కూడా డ్యాన్స్ వేస్తున్నారు చూడు మాములు కాదు వీళ్ళు ఒక్క మాట నువ్వు అడ్డు తప్పుకో వీళ్ళ మొత్తాన్ని వైనం చేసేసి నేనుండి మళ్ళీ కొత్త జనాంగాన్ని నేను పుట్టిస్తా మోషే అడ్డు తప్పుకు మోషే చేసిన విజ్ఞాపన ఆలకించి ఇస్రాయిల్ మొత్తాన్ని హతం చేస్తానన్న దేవుడు మోషే మాట చొప్పున తన చిత్తాన్ని మార్చుకొని తన కోపం నుండి మళ్ళుకొని శాంతించి మోషే చెప్పినట్టు సంతాప పడేను అని రాయబడి ఉంది చూసారా కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలో దేవుని అభిప్రాయాన్ని కూడా మార్చుకోవడానికి దేవుణ్ణి ప్రేరేపిస్తాయి దీన్ని బట్టి ఎంత ధైర్యం ఉంది ఇప్పుడు మనకి హలో ఆఖరిది హిజ్కియా చెప్పాడు నీ టైం అయిపోయింది ఇక నీవు బ్రతకవు నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు నీ టైం అయిపోయింది నీవు చావబోతున్నావు నీవు బ్రతకవు గనుక ఇల్లు చక్కబెట్టుకో రాజుల మొదటి గ్రంథ రాజుల రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయము ఇంటికి పోయి చదువుకోండి జస్ట్ రిఫరెన్స్ కోట్ చేసుకోండి అయిపోయింది ముగిస్తున్నాను నేను నీవు బ్రతకవ గనుక ఇల్లు చక్కబెట్టుకోమని హిసికియాకి యషయా ప్రవక్త వచ్చి చెబితే తట్టు ముఖం తిప్పుకొని నీ ఎదుట నేను ఎలా బ్రతికానో నీకు తెలియదా అని ఏడ్చాడు అంటే ఏంటి ఇంకా బతకాలని కోరుకుంటున్నాడన్న సంగతి అర్థమైంది ప్రవక్త పనేంటి దేవుడు ఏం చెప్పాడో అది చెప్పి వెళ్ళిపోవటమే వచ్చాడు ఇజ్కా దగ్గరికి నువ్వు అడుగుతున్నట్టున్నావు కదా దేవుణ్ణి ఉంటానా ఊడతానా అని ఊడేదే కాయం బాబు ఉండవు నువ్వు ఈ లోకంలోంచి వెళ్ళిపోవాలి నువ్వు దేవుని చిత్తం అది టైం అయిపోయింది నీకు ఇచ్చిన ఆయుష్కాలం సంపూర్తి అయింది ఇక నువ్వు ఈ లోకాన్ని వదిలి మహిమలోనికి పిత్తరుల యొక్క చేర్చబడు దేవుని చిత్తం సిద్ధపడమని చెప్పి పోయాడు ఈ మాట చెప్పి వెళ్తానే ఉన్నాడు పెద్ద పెద్ద గదులు కదా రాజుగారి గదులు ఒక గది రెండవ గది నడిమి శాల్లోకి పోయాడు చెప్పి అక్కడికి పోయేసరికి మళ్ళా వాక్కు ప్రత్యక్షమైంది హో వాక్కు వాకు యషయా అన్నాడు చిత్తం ప్రభు నా ప్రజల అధిపతి వద్దకు వెళ్ళి రాజైన హిజ్కియా వద్దకు వెళ్ళి ఈ మాటలు చెప్పు నువ్వు చెప్పిన మాటలు చెప్పాను ప్రభావా ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తున్నా వెళ్ళి చెప్పు చిత్తం ఏం చెప్పమంటారు నీవు కన్నీళ్లు విడిచిడు నేను చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను ఇంకొ పదునైదు సంవత్సరముల ఆయుష్యమును నేను నీకు ఇచ్చేదానని చెప్పు ఏడుస్తున్నాడు దుఃఖాక్రాంతుడై ఉన్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు వాస్తవానికి అతనికి నిర్ణయించిన ఆయుష్ కాలం కంప్లీట్ అయిపోయింది నా లెక్క ప్రకారం నా చిత్త ప్రకారం ఆయుష్ అయిపోయింది కానీ ఫీల్ అవుతున్నాడు ఇంకా కావాలని అడుగుతున్నాడు నా దాసుడు నేను ఏర్పరచుకున్న దావీదు సంతతి కాబట్టి చెప్పో ఇంకా పదిహేను ఏళ్ళు బతుకుతాడని చెప్పుకో బతికాడ లేదా ఇచ్చాడా లేదా ఈ లాగున్న పరిశీలించుకుంటే కొన్నిసార్లు ఆయన కటుగా కుదరదు ఇది నా చిత్తానికి భిన్నం నేను ఒప్పుకోను అన్నవి కూడా దీనుల విజ్ఞాపనను ఆలకించి తన చిత్తాన్ని కూడా మార్చుకొని మన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు హలే లూయా హలే లూయా కాబట్టి ప్రిలారా ప్రార్థన పూర్తిగా దేవుని చిత్తమే కాదు మన చిత్తానికి కూడా విలువనిస్తుంది అక్కడ యోహాను మొదటి పత్రికలో నాలు ఐదు పద్నాలుగులో ఆయన చిత్తానుసారంగా అడిగిన వాటికి జవాబు అని తర్వాత అదే ఏసయ్య అదే యోహాను సువార్త పదిహేనో అధ్యాయంలో నాయందు మీరునో యందు నా మాటలు నిలిచుని ఎడలా ఇష్టమో అది అడగండి అనలా మీకేది ఇష్టమో అది అడగండి నేను మీకు ఇస్తాను అన్నాడు చూడు ఒకసారి వచ్చిన వచనాలు చూడు చదువు వచ్చిన చదువు ఏడో వచ్చిన చదువు అమ్మా నా నాయ మీరు ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడిను అదేం ప్రభు మా ఇష్టాలు ఏమి అడగకూడదు అంట అంత నీ ఇష్టమే అడగాలంటగా ప్రభు మా ఇష్టాలు ఏమి అడగకూడదంటగా అని మనం అందామా ఇప్పుడు నన్ను నీకేది ఇష్టం ఇంకొక మాట ఈ ఇష్టమై అడిగే విషయాల్లో కొంతమంది అన్నారు పూర్తిగా పరలోక సంబంధమైనవి ఆత్మ సంబంధమైనవి అడగాలి ఈ శరీరానికి కావలసినవి అడగకూడదు అన్నారు నిజంగా అడగకూడదా అడగకూడదా మరి అట్లయితే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటిలో ఏందండి అట్లా అన్నాడు చూడు ఎనిమిది ముప్పై ఒకటి నుంచి వద్దు ఇట్లుండగా ఏమందము ఏమందం దేవుడు మన దేవుడు మన మనకు ఎవడు పక్షమునోళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం ఇంకోసారి చూద్దాం ఇంకోసారి చూద్దాం నాకు తెలిసి ఏడో తిరుగుతున్నారు నేను నిద్ర వచ్చిన వాళ్ళు చెప్ప చెప్దాం అన్నాను నేను కళ్ళు తిరిగి చూస్తా మీరు చదువుతారు ఏంది ఇప్పుడు మెలుగుతున్న వాళ్ళు చెప్పండి ఏనండి ఆ ఒక్కొక్కేనండి ఇట్లుండగా ఏ మందుమో దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు ఆ ఆ ఆ మాట రౌండ్ కొట్టు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహించడు అన్నదానిలో ఆ సమస్తము అన్నదానిలో ఓన్లీ ఆత్మ సంబంధమైనవి ఉన్నాయా భౌతికమైనవి కూడా ఉన్నాయా ఆత్మ సంబంధమైన వాటికి నేను చూస్తానంటే మరి భౌతికమైన వాటికి ఎవరిని అన్నిటికీ ఆయనే దిక్కు హలో శరీరానికి కావాల్సినవి ఆయనే ఇవ్వాలి మనసుకు కావాల్సినవి ఆయనే ఇవ్వాలి ఆత్మకు కావాల్సినవి ఆయనే ఇవ్వాలి లేకపోతే మరి మిగిలిన వాటికి ఎవరిని అడుగుదాం కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు శరీర సంబంధమైన వాటిని అడగకూడదని తప్పు 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 నర తప్పు ఆత్మ సంబంధమైనవి అడగవచ్చు శరీరమునకు కావలసిన వాటిని కూడా నిశ్చయంగా మనం అడగవచ్చు ఆయన్ని సమస్తమును మనకిస్తాడని చెప్పి రాసి రాసి పెట్టాడు అక్కడ ఇంకా చాలా వచనాలు ఉన్నాయి ఏమన్నాడు నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవింపబడును నీవు పట్టణములో దీవింపబడదు పొలములో దీవింపబడదు శ్రేష్టమైన ధాన్య ద్రాక్షాదులతో నిన్ను పోషిస్తానన్నాడు అన్నాడు ఈ వాగ్దానాలు వాళ్ళకా మనకు కూడానా మరి వాళ్ళకైతే మనకెందుకు వచ్చింది మరి గ్రంథంలో వాళ్ళకే కాదు మనకు కూడా ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను అంతేకాదు నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తానన్నాడు నువ్వు ఆశించవద్దు నువ్వు ఆయన మహిమను ఆయన ఖ్యాతిని వెతుకు మరి ఆయన ఘనపరిచిన నుండి గణపరచకుండా ఉండడుగా ఆయన మనసది ఇప్పుడు ఆయన ఘనపరిచామనుకో ఇక ఆయన ఆగడు మన ఘనతను ఆశించకుండా మన ఘనతని ఆశించకుండా కేవలం ఆయనని కనపరుచుకుంటా మనం వెళ్తూ ఉంటే ఆయన ఆగడు ఏమాగడు మనల్ని కనపరచకుండా ఉండలేడు ఏ కొంచెం నమ్మకంగా ఉన్నా దీవించకుండా ఉండలేడు అది ఒక బలహీనత ఆయనకి దేవుని కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి ఏడిస్తే దాటిపోడు ఆకాశ మహాకాశాల సృష్టించినోడు ఏది ఆయన పట్టజాలదు దేనికి బందీ కాడు నువ్వు ఏడిసావంటే ఇంక కదలలేడు దేవుణ్ణి పట్టి కూర్చోబెట్టగలిగేది కన్నీళ్ళు అల్లెల్లు మహాపరాక్రమశాలి ఏ కూర్చో నేర్చావంటే ఇంక వాడు తెల్లవారుచున్నది కనుక నన్ను పోనేమంటాడు కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు అట్లంటే ఎంత యాకోబు దేవుడు అలా అంటే ఎక్కడ ఎక్కడుంటాడు మరి ఎందుకని పోలేకపోతున్నాడు ఏడుస్తున్నాడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు నా బతుకైపోయింది నన్ను దాటిపోతావా అందరిని వదిలిపెట్టి నీ కోసమే కదా రాత్రి అంతా దాచుకున్నాను నన్ను నన్ను ఆశీర్వదించకుండానే వెళ్తావా దేవా నన్ను దాటిపోతావా ఈ దీనదాసుని దాటిపోతావా నీకు మనసొప్పుతుందా దేవా నాకేమన్నావు నువ్వు నా పిత్రులు నా పితరులను తోడై ఉన్నానన్నావు వాళ్ళని దీవించాను అన్నావు నన్ను కూడా ఆశీర్వదిస్తానన్నావు గొప్ప జన్మగా చేస్తానన్నావు ఇట్లా రకరకాలుగా చెప్పావు కదా మరి ఏంటి నన్ను ఇక్కడ అనాథం చేసి అంటున్నావు నన్ను దాటిపోతావు అని ఏడుస్తా ఉంటే పోలేకపోయే చెప్పు నీ పేరు చెప్పు నా పేరు యాకోవ్ అప్పుడు బ్లెస్ చేసి ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి చూడు చూడు దేవుణ్ణి కూడా గెలిచాడంట యాకోబు ఎట్లా గెలిచాడు బలంతోనా పికబలంతోనా తొడబలంతోనా ఏ కన్నీళ్లతో గెలిచాడు హలో లూయా హోషయాల ఉంటుంది యాకోబు మగసిరి గలవాడై కన్నీళ్లు కన్నీళ్ళు విడుచుచు గెలుపు సాధించాడు కాబట్టి ఏ కొంచెం మనం నమ్మకంగా ఉన్నా ఘనపరచకుండా ఉండడో నన్ను గనపరచువారిని నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా మరుగై ఉన్న ధనమును నీ ఎదుట ఇనుప గడియలను ఇత్తడి తలుపులను నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న త్రోవలను శరీరానికి కావలసినవి ఆయనే ఇవ్వగలడు ఆత్మకు కావాల్సినవి ఆయనే ఇవ్వగలడు మనసుకు ఆహ్లాదం కలిగించేవి కూడా ఆయనే ఇవ్వగలడు అన్నిటికి చాలినవాడు స్తోత్రం అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను పునాదులు గల పట్టణము కై వేచి జీవించెను అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను పట్టణము కై వేచి జీవిను అబ్రహాముకు చాలిన దేవుడు అబ్రహాముకు చాలిన దేవుడు అబ్రహాము దేవుడా యాకు దేవుడా యాగో దేవుడా నాకు చాలిన దేవుడా ఏ శ్రయ్యా నా ఏ శ్రయ్యా సాకు దేవుడై మాయలు వాగ్దానాన్ని బట్టి మృదుడైలే చెను కిస్సాకు విధేయుడై బలియాగ మాయను వాగ్దానాన్ని బట్టి మృతుడై మృదుడైలే ఈ సాకు చాలిన దేవుడు ఇదే

దేవునికి మహిమ చెప్పండి ఇవడా ఇస్తాడా ఎవడా మరి పాప ఏడు రోజులు మొత్తుకున్నారు ఇస్తాడు అంటారా ఈడంటారా ఏం లేదు కొంతమందికి నేను ఆత్మల గురించి ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాత్రమే అడగాలి అప్పు గురించి అడిగాను వింటాడో వినో డౌటు వింటాడు ఉద్యోగం గురించి వింటాడు వ్యాపారాన్ని గురించి వింటాడు మరి బతకాలి కదా నీకు అన్నం కావాలి కదా అన్నయ్య ఇస్తుడా నువ్వు అడుక్కోరా నువ్వు అడుక్కో నేనేం పట్టించుకోను నేను ఆత్మసంబంధమైనదాన్నే చూస్తాను అంటాడా అన్నం పెట్టేదాయనే వస్త్రం ఇచ్చేది ఆయనే బతుకనిచ్చేది నీడనిచ్చే నీడనిచ్చేదాయినే ఆరోగ్యం ఇచ్చేదాయనే ఆయుష్ ఇచ్చేదాయనే ఆత్మాభిషేకం ఇచ్చేదాయనే పనిలో వాడుకున్న ఆయనే ఆయన పని కొరకు త్యాగం చేయడానికి మనకు దాతృత్వం కలిగి విప్పటానికి పిడికిలి నింపేదే ఆయనే సమస్తము ఆయనే ఎవరన్నారు అడగకూడదని కొన్నిసార్లు మన ఆనందం కోసం మన సంతోషం కోసం మన ప్రార్థనకు జవాబుగా తన ఇష్టాన్ని కూడా పక్కన పెడతాడు దేవుడు అది ఇందాక నేను చూపించిన రిఫరెన్స్ అండి తన చిత్తాన్ని కూడా పక్కన పెట్టి నీకు అది ఇష్టమా సరిపో అంటాడు నీకు ఇది కావాలా సరిపో అస్తా నాకు నా చిత్తం కాదు సరిపో అడిగావుగా పో నేను నిన్న ఆశ్రయదిద్దాం అనుకున్నా మోసే నువ్వేంది వాళ్ళ పక్షాన వద్దు వద్దు అయ్యా నువ్వు ప్రమాణం తప్పిపోయినట్టద్ది వద్దు సరేలే ప్రభా ఏంటి సౌళ్ళని వదిలేస్తానంటున్నావు ఏంటి ఎందుకు మరేవాడు చెప్పిన మాట విన్నాడు పెడా వద్దు కాలే అయ్యా కాళ్ళే రాజుని చేసావుగా నువ్వు చెప్పావు నేను అందరి ముందు తైలం పోసాను ఒక్క దెబ్బలోనే తీసేస్తే ఎట్లా అవకాశం ఇద్దాంలేయా ఇద్దామా మంచివాడు కాదు కాళ్ళేయ్యా ఇవ్వాలిగా సరే పో తీసుకొచ్చి మళ్ళీ నిత్యం తైలం పోయి ఆ దరిద్రుడికి మళ్ళీ తైలం పోయి అభిషేకించి మళ్ళీ ఎక్కడన్నా సిగ్గు తెచ్చుకొని ఉంటాడేమో పోయి అంటే మళ్ళా తైలం పోసి అమలు ఇని చేయరా అంటే మళ్ళా పోయి అదే చేశాడు ఇంకో పని అప్పుడు సమయాలు మళ్ళా తేడా పడ్డాడయ్యా అని ఏడుస్తూ కూర్చున్నాడు అప్పుడు దేవుడు అడే ఎంత ఏడుతో వాడుకో పని లే లేశయ కొడుకుల్లో అక్కడ ఉన్నాడు కదా దావీదు అతన్ని సిద్ధపరచుకోమని దేవునికి స్తోత్రం కలిగనుగాక హలో లూయ్యా కాబట్టి నంబర్ వన్ ప్రార్థన విభాగాలు నంబర్ టూ ప్రార్థన అవసరత నంబర్ త్రీ ప్రార్థనకి ఏమేం జరుగుతాయి నంబర్ ఫోర్ ప్రార్థించినోడు ముగింపులో ఎట్లా ఉండాలి మీరు ప్రార్థనలు అడుగు వాటి నెలలో పొంది ఉన్నామని నమ్మాలి అయిపోయింది ఇక అయిపోయింది పొంది ఉన్నామని అప్పుడు అవి మీకు అనుగ్రహించబడింది ఒకవేళ పొంది ఉన్నానని నమ్మినా అనుగ్రహించబడలేదంటే అంతకంటే ఉన్నతమైంది ఏదో ఇవ్వబోతున్నాడని అర్థం